ఆ రెండవ మాట మనం గమనించినట్లయితే చదవండి ఆ మాట. లూకా సువార్త 23:43. Luke chapter 23 verse 43. అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అనెను. దేవునికి స్తోత్రం. అందరు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్తున్నారా? హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం చదివిన రెండో మాట చాలా క్లుప్తంగా నేను మీకు వివరిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోనండి. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట, ఈ మాటకున్న అర్థం రక్షణ. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, మీరున్న స్థలాల్లో నుండి గట్టిగా చెప్పండి, రక్షణ. మొదటిది క్షమాపణ, రెండవది రక్షణ. ఈ మాట మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరి ఆ సిలువలో ఒకిద్దరు దొంగల మధ్యలో సిలువేయబడ్డాడు. అందులో ఒక దొంగ అంటాడు, దేవా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా ప్రవక్తవైతే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అని ఒక దొంగ ప్రభువుని దూషించినట్లుగా మాట్లాడతాడు. ఆ యేసుక్రీస్తు వారి కుడివైపునున్న రెండవ దొంగ మొదటి వాడిని గద్దిస్తూ అంటాడు, అరే మనమైతే మనం చేసిన దోషాలను బట్టి, మన అపరాధాలను బట్టి మనం ఇప్పుడు ఈ సిలువలో వేలాడుతున్నాం, ఈ శిక్ష మనకి సమంజసమే. కానీ ఆయన ఏ నేరము ఎరుగునివాడు, ఆయన ఏ పాపము చేయనివాడు, ఆయనలో ఏ దోషము లేదురా, ఆయన నీతిమంతుడు అని వాడిని గద్దిస్తూ ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆ సిలువలో వేలాడుతున్న రెండవ దొంగ, కుడివైపున ఉన్నటువంటి రెండవ దొంగ పెద్ద ప్రార్థనే కాదు, ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అంటాడు. చిన్న ప్రార్థన, వెంటనే ప్రభువు స్పందించి అంటాడు, ఎస్ ఈరోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ప్రభువు సెలవిచ్చాడు. ఆ భయంకరమైనటువంటి సిలువలో ఆ బందిపోటు దొంగగా, భయంకరమైన క్రూరుడుగా, భయంకరమైన హింసకుడుగా, అంతవరకు ఓ భయంకరమైనటువంటి ఆ శిక్షకు పాత్రుడుగా, ఆ ఘోరమైన వ్యక్తిగా జీవించిన ఆ మనిషి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఆయన లోకరక్షకుడని, ఆయనే పరలోక ముక్తిదాతని, మరణించిన వారిని సజీవులుగా తిరిగి లేపి దేవుని రాజ్య వారసులుగా చేయగలిగిన దేవుడు యేసు ఒక్కరే అని, ఆ సిలువలో వేలాడుతున్న ఆ దొంగ, రెండవ దొంగ యేసును విశ్వసించినట్లుగా, ఆయన యందు నమ్మకం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి క్షణంలో భయంకరమైన సిలువ శ్రమలో ఉన్నప్పుడు ఈ సిలువలో వేలాడుతున్న ఈ దొంగ యేసుక్రీస్తు వారి దగ్గర క్షమాపణ కోరుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యముతో కూడా తిరిగి రాబోతున్నాడని, ఆయన వచ్చినప్పుడు అయ్యా నీవు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ప్రభువునందు సంపూర్ణమైన విశ్వాసాన్ని, పశ్చాత్తాపాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అతనిలో ఉన్న పశ్చాత్తాపం, ఆయనలో ఉన్న విశ్వాసం, ఆయనలో ఉన్న మారుమనస్సు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి అంటారు, ఇప్పుడే
నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని మహా గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆ దొంగకి దేవుడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లేఖను సెలవిస్తుంది, నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యం ఉంటుంది. కనుక ఈ సిలువలో ఉన్న దొంగలో మనం చూస్తున్నాం ఫెయిత్ఫుల్నెస్, ఒబీడియన్స్. ఇతరులో మనం చూస్తున్నాం పశ్చాత్తాపాన్ని, మనం చూస్తున్నాం విధేయతను, చూస్తున్నాం విశ్వాసాన్ని, చూస్తున్నాం. ఇవన్నీ ప్రభువు గమనించి ఇతనికి రక్షణిచ్చారు. ఒకవేళ నీ దైనందిన జీవితంలో నువ్వు మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా బాప్తీసం తీసుకున్న ఒకరోజు నువ్వు విడవబడతావు అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. బాప్తీసం అనేది దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒకటి మాత్రమే. కానీ ఆ బాప్తీసం పొందుతున్నటువంటి వారు తగిన అర్హతలు కలిగి, తగిన మార్పు కలిగి, పశ్చాత్తాపం కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి బాప్తీసం పొందితే వారు రక్షణ పొందుతారని వాక్యం చెప్తుంది. అయితే ఈ దొంగలో ఇవన్నీ ప్రభువు చూశారు, కానీ బాప్తీసం లేదు. చాలామంది అంటారు బాప్తీసం తీసుకోకపోతే సిలువలో దొంగ పరలోకం పోలేదా అని చాలామంది ప్రశ్నిస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువలో ఉన్న దొంగని పరలోకములో చేర్చుకోవడానికి ప్రభువుకి ఇష్టమైంది. ఎందుకంటే ఆయన సర్వ అధికారములు కలిగిన దేవుడు. ఆ క్షణంలో ఆ దొంగ సిలువ మీద నుంచి దిగివచ్చి నేలలో మునిగి బాప్తీసం తీసుకునే అవకాశం అతనికి లేదు. కనుకనే దేవుడు డైరెక్ట్గా అతనికి రక్షణ ప్రకటించారు. ఈరోజున దేవుని వాక్యం నువ్వు వింటున్నావు, దేవుని వర్తమానాన్ని నువ్వు వింటున్నావు, చెవులారా కన్నులారా దేవుని అద్భుత కార్యాలు చూస్తున్నావు. నీకు బాప్తీసం తీసుకునే అవకాశం కూడా దేవుడిచ్చాడు. అయినా ఇంకా నువ్వు మారకపోతే, అయినా ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, అయినా ఇంకా నువ్వు బాప్తీసం తీసుకోకపోతే నిన్ను రక్షించేవారు ఎవరూ లేరని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వారి సిలువలో గొప్ప రక్షణ కార్యాన్ని సిద్ధం చేసి ఉంచారు, గొప్ప రక్షణ కార్యాన్ని సిద్ధం చేశారు. ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే రక్షణ కార్యం నీ కొరకు సిద్ధపరచబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప రక్షణ ఆయన సిద్ధం చేసి ఉంచారు. ఆ రక్షణ నువ్వు పొందాలి అంటే, ఆ రక్షణ నువ్వు పొందాలంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఇంకొక గంట సేపు మనం బ్రతుకుంటామనే గ్యారంటీ మనకు లేదు. ఈరోజు సాయంత్రం ఉంటామనే గ్యారంటీ మనకు లేదు. రేపు మనం చూస్తామనే గ్యారంటీ లేదు. మనుషులు పెట్టెల్లాగా రాలిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరిగిందో తెలియదు. ఇప్పటికే ప్రకృతి అంతా కూడా, ఓ ప్రకృతి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్, మరొక వైపు వర్షాలు, మరొక వైపు భూకంపాలు, మరొక వైపు పిడుగులు పడుతున్నాయి. ఓ భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఈ భయంకరమైన పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు యేసయ్య రాకడ అతి సమీపంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వాయిదాలు వేస్తూ, ఇంకా జీవితాన్ని మార్చుకోకుండా, ఇంకా హృదయాన్ని మార్చుకోకుండా, ఇంకా ప్రభువుని నమ్మకుండా ప్రభువుకి ఒకవేళ దూరంగా ఉన్నావేమో, అయితే సిలువలో దొంగతో మాట్లాడిన దేవుడే ఈరోజు ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా నీ మనస్సు మార్చుకుంటే, ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకుంటే, ఇప్పుడైనా ప్రభు తట్టు నీ హృదయాన్ని ఎత్తితే, నీ మనస్సు మార్చుకొని ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన గొప్ప రక్షణ దేవుణ్ణి కలుగు చేస్తాడు అని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన రెండవ మాటలో ఉన్న అర్థం రక్షణ. మొదటి మాట